అయితే అందరికీ నమస్కారం వెల్కమ్ టు శివ ఎడ్జ్ ఛానల్ అండి ఈరోజైతే మనము ముఖ్యంగా మన గారిని అయితే మనము ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది మునుపటి రోజుల్లో చూసుకున్నాం ఈయన శ్రీనివాసులు అయితేనేమి వీరేంద్ర గారు అయితేనేమి వాళ్ళెమ్మడ తిరిగినటువంటి ఆయన దగ్గర కూడా ఒక మంచి కాడైతే ఉందని ఈరోజు మీకు తెలిపడం కోసం ఈ వీడియో మీకు పరిచయం చేస్తున్నాను ఈ వీడియోలతో పాటు ఆయన వ్యవసాయ రంగం అయితే ఆయన ఈ యొక్క పరిసర వాళ్ళైతేనేమి చూపించడానికి అయితే ముందుకు రావడం జరిగింది ప్రత్యేకంగా ఈరోజు స్పెషల్గా ఏంటంటే ఈయన కొద్దిపాటి సేద్యంలోనే రైతులకు సందేశం ఏ విధంగా ఇస్తాడనేది ఈ వీడియో మీకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుంది ఇంకా ఆలస్యం ఎందుకు మన నల్లయ్య గారిని అయితే నేరుగా కలిసిద్దాం ఇక్కడ వచ్చినటువంటి మన అన్న కానీ శ్రీనివాసులు గారు కూడా ఇక్కడికే రావడం జరిగింది ఇంకా ప్రస్తుతానికి మన శ్రీనివా మన శ్రీ నల్లయ్య గారిని అయితే ఖచ్చితంగా తెలుసుకుందాం మీ పేరండి నల్లయ్య నల్లయ్య ఆ ఊరు నల్లయ గుడికెళ్ళు గుడికెళ్ళ నల్లయ మీరు ప్రస్తుతానికి తల్లి పిల్ల కలిసి ఎక్కడ ఎంత ఉంది ఇక్కడ పొలం మాది మూడు ఎకరాలు డెబ్బై సెంటు ముగ్గురికి మూడు ఎకరాలు డెబ్బై ముగ్గురు ముగ్గురు కలిసి ఇరవై సెంట్లు అంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి చెట్లు ఇవంతా మీ అన్నదమ్ములు ఇక్కడ అంతా మనం బాయలు అన సాకుల మనం నడమట ఉండే కదా పసులు అవి అంత మీద ఉండదు అన్నదమ్ములకి మనం అనేది లేదు బాయలు లేదు మొత్తం మనసంగ మొత్తం మీరు మా ముగ్గురు అన్నదం లో ఈ దీంట్లోనే మీరు స్పెషల్గా ఇక్కడ ఆవులు చూస్తున్నటువంటి ఆవులు కానీ ఎదురు కానీ ఒకే ఆవుకే పుట్టినటువంటి ఇదంతా సంపద అది కూడా మంచిగా ఉంది ప్రసన్నకే ఆ తల్లి అత లేదు వాళ్ళ ఆవు ఆవునైతే ఇచ్చేసినారా ఆవునైతే ఇచ్చేసినారు మొత్తానికి ఇక్కడ ఇక్కడ ఊరు చివరి నుంచి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ మీరు రెండున్నర ారా రెండు చుట్టుపక్కల అనుకోవచ్చు కానీ ఇక్కడికి ఈ చెట్టు దగ్గర కానీ గుట్ట ప్రాంతాల్లో కానీ ఇక్కడ కాలక్షేపానికి అయితే మీరు ఇన్ని వెహికల్స్ చూస్తున్నారు కదా కాలక్షేపానికి అయితే ఇక్కడే వచ్చి కూర్చొని వాళ్ళు సరదాగా మాట్లాడుకొని వ్యవసాయ రంగం కానీ మిగతా విషయాలు మాట్లాడుకొని ఇక్కడికే గుమ్ము ఏ పని ఉన్నా కూడా అదేవిధంగా ఈ సంవత్సరంలో ఈయన అనుభవంలో ఇప్పుడు పొలం వేసినాడు ఏం చేసినాడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అని అయితే తెలుసుకుందాం మీ తండ్రి గారు ఏం చేసేవారు

అప్పుడు అయితే అన్ని తూర్పు నాటి జవరి పైన కట్టినాము మామి ఏర్పాటు పోయినాక కిలారి తప్పింగ్ ఏరియా కట్టలేను ఈ కిలారి వాటిపైకి మీకు ఏ విధంగా అవగాహన వచ్చింది నాకు ఆవిటిని తోలితే అవే తోలేదు లేకుంటే ఊకుండేనా ఏరే జాతి తోలన కట్టేది కిలారి పోయినాను అది చిన్న మీ అక్పతులంత ఉండగానే ఉండాలి చాలా మంది అయితే ఈ కిలారికి సీమకి ఒంగోలు జాతకి జవారికి వీటి వీటి యొక్క పనితనం కానీ వీటి యొక్క పనితీరు ఏ విధంగా ఏ మంచిగా ఉన్నాయని చెప్తారు మీరు చెప్పే వాళ్ళకి చూసేవాళ్ళు రైతులకు మాకి ఇదే కిలారే బాగా నీకు నచ్చింది అదే అంటావు అదే గుడ్డోనికి నచ్చిన ఊరిమిండి ఏది అంటే ఇదే ఆయనకి నాకు కిలారి నచ్చింది కిలారి తప్ప ఏది మాట్లాడను కానీ సీమకి కిలారికి మీకు ఏమైనా తేడా తెలిసిందా ఏం ఇవి సీడు ఎక్కువ పోతావో కొద్ది కిలారే వస్తాయి సీమ కూడా వస్తావే ఇవి ఎక్కువ అది తురుగు నాటు కానీ వాళ్ళ నిదానము అది నిదానము ఆ ఇప్పుడు మీరు మూడు ఎకరాల అన్నదమ్ముల్లోనా మీరు ఏ ఏ పంటలు వేసారు ఇంత మెరపేసనా ఇంత బొడ్లు వేసానన్నా పత్తి వేసి మొదలు ఇప్పుడు బొడ్లు వేసాను బుడ్లు వేసినారు మొత్తం ఆ పొలంలో పత్తి ఆ బుడ్లు అయితే వేయడం జరిగింది ఉలవులు కూడా వేసినారా ఉలవలు వేసిన ఎక్కడేసాను ఎక్కడేసిన ఎక్కడ వేసినా ఉన్నదే మూడు ఎకరాలు అన్నారు అది కూడా ఏరియా వాళ్ళు కౌలు లేదు ఏం లేదు ఎకరం ఫ్రీ ఇచ్చినారు అంతే నాకు ఈ ఎద్దులకి సంతోషం మీద వాళ్ళు ప్రేమ మీద ఎక్కడ వాళ్ళు కూడా మేము పరిచయం చేయండి తర్వాత వాళ్ళ దగ్గర కూడా మాట్లాడతాము కేవలం ఈయన ఈయన పైన ప్రేమ అయితేనేమి పశువుల వాళ్ళు ప్రేమైతేనేమి అది ఉన్నది ఆయన దాటుకోడు ఆయన కూడా ఇక్కడే ఉన్న ఇచ్చిన వ్యక్తి కూడా ఆయన పశువుల కొద్దీ ప్రేమ కొద్ది చేసుకోవడానికి ఒక ఎకరానా ఓ ఎకరా వేసినాడు ఆయన ఎంత ప్రేమ ఆలోచించండి అయితే మీరు రైతులకు ఈ కిలారి గురించి ఏం చెప్తారు ఎట్లా పెట్టుకోవాలంటారు మీకు తెలిసింది మీ కిలారి పిచ్చి పెట్టదు కదా మనము కూడా ఎక్కడికి వెళ్తే ఏ ఇక్కడ జాతి ఉంది అంటే ఎక్కడైనా కానీ చూడడానికి అయితే మంచిగా ముందుకు అయితే రావడానికి ప్రోత్సహిస్తాడు మీరు చూసిన వాటిలో కిలారికి ఏది చెప్తారు మీరు మంచిగా ఉంది సేదం పైన చేసేదన్నా పని చేసి ఉండే ఇట్లా మీ అన్ని చేస్తుంది అది ఇదే అనమాట చూసారు కదా నల్లయ్య గారు ఈ విధంగా చెప్పారు ఇక్కడ కనిపించేటువంటి

ఆ ఇదంతా వాళ్ళదే అదే విధంగా ఇక్కడే హీరేంద్ర అన్న ఉన్నటువంటి ఆయన కూడా రెండు మాట్లాడుదాం ఆ ఈయన మీకు ఎప్పటి నుంచి తెలుసు ఆయన మూడేళ్ళు తెలుసు అంతేనా అంతకు ముందు తెలుసు బార్లో పనిచేసేవాడే మరి ఇంతకు ముందు కూడా తెలుసు ఇప్పుడు ఎక్కువ పరిచయం ఎక్కువ పరిచయం మీరు మీరు కూడా చూసారు మీకు కూడా వ్యవసాయం పైన చాలా అవగాహన వీటిలో డిఫరెంట్ మీరు కూడా ఒక మాట అంటే మంచిగా ఏది కిలారి సీమ తూర్పు నాటే వాటి గురించి మీరు ఏం చెప్తారు ఎవరు కట్టే వాళ్ళు కడతారు ఎవరు ప్రేమ వాళ్ళకి ఉంటారు అక్కడ చూసి చెప్తారు ఏ ఇద్దరికే వాళ్ళ ప్రేమ అంతే పాపం నిన్నే చూస్తుండ్రీ నువ్వు ఉప్పుకొని కూసుకునేవే సుల్లే పోతున్నారు నిన్నే ఇది అన్నమాట ఆ అన్న వీరేంద్ర కూడా ఇది చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కౌలికి ఇచ్చినాడంట ఆయన కూడా ఒక ఎకరాన్ని ఏది సంగతి ఏంటి అనేది ఖచ్చితంగా గెలుచుకుందాం ఆయన పేరే మరి ఇచ్చిన వ్యక్తి పేరు గంగలప్ప ఎవరు గంగలప్ప గుడికేళ్ళ కోళ్ళ గంగలప్ప గంగలప్ప ఆయన ఉన్నారు ఇక్కడ ఇంటికాడ ఉన్నారు వాళ్ళు కొడుకు పేద కొడుకు అయితే ఉన్నారు ఎవరు ఆయన మరి దైట్రా రెండు నిమిషాలు నువ్వు అట్లా మరి ఆయనతో కూడా నేరుగా తెలుసుకుందాం ఎందుకంటే మామూలుగా ఇప్పుడు అన్నదమ్ముల్లోనే కలకం రేపిన సమయంలో కానీ పశువులు చూసి ఆయన మొహం చూసి కానీ లేదంట పశువులు చూసి ఒక ఎకరాన్ని నువ్వు వాటికి తిని తినే వండరానికి దాన కోసం అయితే ఇవ్వడం జరిగింది ఏం చూసి ఇచ్చినారు మీరు ఆయన్ని ఏమి చూసి లేదో తినామో రైతుకి బాడికి పోతాడు ఆయన బాడికి పోతే మేత లేదు పిల్లల్లో కూలిపోతే తెచ్చుకున్న తినాలా అంత లేచి నిద్రలు మేపి మేత ఒక పాసం ఉంటుంటే సోల్స్ చూడాలక ఇదిని ఉలవలాన్ని ఎత్తుకొని ఎక్కడ ఇచ్చామో ఎక్కడిచ్చామా సన్న ఇద్దరు తెచ్చుకోవాలని చొప్పినా కూడా ఆయన వినలేదు పెద్దలు తెచ్చుకొని పెట్టుకున్నాడా మనకి ఆయనకి మనకి స్నేతం ఉండదు స్నేతం ఉండేదానికి ఇత్తుకొని సొప్పాము అంతే అదే చూసారు కదా ఇదే స్ట్రైట్గా ఈ కాలంలో అన్నదమ్ములో దాని సంపదలో కానీ డబ్బులో కానీ భేదాలు వస్తాయి కానీ మీరు ఒక ఎకరాన్నే ఇచ్చారు మీకు పక్క సైడ్ వాళ్ళు ఎవరైనా పుల్లలు కుట్టాయి అంటే ఏం ఊకిన అది అది అనడం మధ్యలో ఎప్పుడైనా జరిగిందా మీకు ఏం లేదు ఏం లేదు ఎద్దులు వ్యవసాయం మీద మమిచ్చేమే అది ఆయన చూసి మం ఇచ్చేమ అంతే అది ఆయన కూడా ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా వాటి యొక్క పశువులు తర్వాత నల్లయ్య గారి గురించి అర్థం చేసుకొని స్నేహపూర్వకంగా ఆయన ఒక ఎకరా వేసుకోవడానికైతే ఇవ్వడం జరిగింది మరి ఆయన కేవలం పసుల కోసమే ఏంటో ఏమైనా వ్యాపారం చేయాలని ఆ ఉల్లువలతోనే వ్యాపారం లేదు వ్యాపారం లేదు మొత్తము మొత్తము పెన్ల మంది పెడతాడు కానీ అక్కడ ఎద్దుల మీద అంటే మరి ఆయనకేమన్నా ఈ కాదు సేద్యము పసులు కోసం ఇచ్చినావు ఏది తిని డానా అది అని మరి ఏం పిచ్చి ఇతనికి రన్నింగ్ పోవాలా ఫస్ట్ ప్రైజ్ రావాలా అది అంటాడు ఏం అతని పిచ్చి ఆయన పిచ్చి పెద్ద పిచ్చి పట్టేదా పది ఏళ్ళు కాని దాంట్లోకి దిగాడు అది అది అంటే ఏదో ఫస్ట్ స్థానం రావాలని ఆయన సరదా రాయాలనే సంబరం పడతాడు అది అది చూశారు కదా ఎవరికైనా ప్రేమ కదిలితే ఎంతకన్నా వదలరు ఆయనకి దానిపైన మక్కువ ఉంది ఇది ఉన్నది ఉన్నట్టు చెప్పినాం కాబట్టి అంతకంటే ఇంకేం లేదు ఇంకెందుకు ఆలస్యం మొత్తం అయితే చూసుకోవచ్చు అదే ఇక ఇదే అన్నమాట చెప్పారు కదా మంచి మాట నల్లయ్య గారి గురించి అభిప్రాయం ఏ విధంగా ఉందో ఖచ్చితంగా వీడియోలో కింద కామెంట్లో రూపంలో తెలియదండి మరొక వీడియోలో కలుసుకుందాం అదేవిధంగా రాబోయే ఖైరుపుల పందెంలో ఖచ్చితంగా నల్లయ్య గారు వస్తారు అది కూడా వీడియో చూసాండి ఈ వీడియో తర్వాత ఏ విధంగా ఉన్నది ఆయన కేవలం బహుమతుల కోసమే రావట్లేదు ఆయన సంబరం కొద్ది ఇందాక చెప్పాడు కదా ఆయన గత పది సంవత్సరాల నుంచి ఆయన పైన మక్కువ ప్రేమ కొతే పెంచుకున్నాను కానీ ఇలాంటి ఏదో స్థానం కాదు ఏ ప్రతి ఒక్కరు రైతు అదే అనుకునేది ఏదో ఒక స్థానం వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా సంబరం అంతేగాని మరి ఏ విధంగా ఉందో వీడియో ఖచ్చితంగా చెల్లి మరొక వీడియోలో కోసం నాకు ఓకే